सृष्टिकर्तवैनायो यहोवा नी चेतिप्यैन नापि इन्दु किं तु प्रेमा ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక ఆత్మీలార బావునర్ కాదు దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభువును స్థుతించే కృపా భాగ్యం ప్రభువారు మనకు ప్రసాదింపచేశారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె పదకొండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆది కాండము రెండో అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి వాక్య భాగము ప్రియులారా మూల వాక్యమై పదకొండవ వచ్చినం మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల స్తోత్రాలు చదవబడి ఉన్న ఈ దివ్యమైన వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి నామమున ఆమెన్ ఆత్మీయులారా బాగున్నారు కాదు ఈ వాక్యంలో పదకొండవ వచనాన్ని మనము చదివి ఉన్నాము ఈ పదకొండవ వచనం మొదలుకుని దగ్గర దగ్గరగా ప్రియులారా మరి పదిహేడు వరకున్న వచ్చిన భాగంలో ఏదేను వనములో నుండి ఒక నది బయలుదేరినదని అది నాలుగు శాఖలుగా విభజించబడి నాలుగు దిక్కులుగా ప్రవహించిందని ఒక నది పేరు పిషోను రెండు గీహోను మూడు హిందికేలు నాలుగు యుఫ్రటీస్ అనబడిన నదులై ఇవి ప్రవాహముల వలె పొర్లి పారుతూ వస్తున్నాయి ఆత్మీలరా ఈరోజు మనము జీవనదిని కూర్చి ధ్యానం చేస్తున్నాం మన అంశం జీవనది ఈ నది ఎక్కడ బయలుదేరినది చూడండి రెండవ అధ్యాయం పదో వచ్చినం మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను అని చూస్తున్నాం దేవునికి స్తోత్రాలు ప్రియుల ఏదేను దేవుని వనము అని మనం విన్నాం కాదు ఏదేను దేవుని తోటయగు తోటయ అని మనం విన్నాం కాదు ఇప్పుడు ఆ ఏదేను తడుపుటకును ఏదేను పరిసర ప్రాంతాలను అది ఫలభరితంగా చేయుటకు ఒక నది బయలుదేరింది అది నాలుగు శాఖలయ్యింది ప్రియులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా ఈ జీవనది పరిశుద్ధాత్ముడే దేవునికి స్తోత్రం చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మేడగదిలోకి పెంతుకొస్తూ పండుగ దినాన దిగివచ్చారు ఆయన దిగివచ్చిన దేవుడు పన్నెండు మంది శిష్యులు అనేక మంది స్త్రీ పురుషులు ఎంతోమంది అక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డారు అక్కడ ఆరంభించబడిన ఆ నది ప్రవహించడం ప్రారంభించిన ఆ నది ప్రియుల తదుపరి మూడు వేల మందిని ఆకర్షించింది ఆ జీవజలము నదిలోనికి ఆ తదుపరి ఆ జీవపు ఊట ఇంకా నువ్వు బయలుదేరి ప్రియులరా మరి అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం చదివితే ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిదిలో సమరయ తొమ్మిది దమస్కు పది ఇటలీ పటాలము ఇలాగ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతం ఆ జీవజల నది అయిన పరిశుద్ధాత్ముని యొక్క హస్తగతం అయింది దేవునికి స్తోత్రం ఈ మాటలు వినిచ్చిన ఆత్మీలరా అదే పరిశుద్ధ ఆత్మ దైవుడు ఓ రోజు నిన్ను తాకలేదా అదే పరిశుద్ధ ఆత్మజీవ నది నన్ను తాకలేదా ఆ రోజు ఏదేను వనములో ఆరంభించబడిన ఒక్క నది నాలుగు శాఖలై ఆయా ప్రాంతాలకు అది వెళ్ళి ఆ ప్రాంతాలను ఆ ప్రాంతంలో ఉన్న పశువులను ప్రజలకు చక్కటి పంటలు పండుటకు ఆ నది సంగ్రామం ఉపయోగపడింది ఈనాడు పరము నుండి దిగి వచ్చిన దేవుడు సర్వ ప్రపంచమంతా ఆయన శాఖోప శాఖలై ప్రవహిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ నది ప్రవహించిన మొదటి చోట అక్కడ బంగారం ఉన్నది అంటున్నారు ప్రియులరా ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ హృదయాలలో విశ్వాసం అనేది కనుగొనబడుతుంది ఆ విశ్వాసం ద్వారానే దేవునికి ప్రజలు ఇష్టలుగా మారుతున్నారు ఓ నది ఓ భూమిని సేద్యపరిచినట్లుగా జీవజల నది అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఓ మానవ జీవితాన్ని ఆధ్యాత్మిక విధానంలో తండ్రి అయిన దేవదేవునికి ఓ ఫలపరితమైన వ్యక్తినిగా ఓ ఫలభరితమైనటువంటి ఆత్మగా చేస్తున్నారు నా మాటలు అర్థమవుతున్నాయా ప్రియులారా నది నీరు ఏం చేసింది భూమిని సారవంతం చేసింది భూమిని సేద్యపరచుటకు అనుకూలమై సేద్యపరచబడిన తర్వాత చక్కని ఫలాలు ఫలించుటకు నది ఉపయోగమైంది భూమి ఎంత సారవంతమైనదైనా నీరు లేకపోతే సారం ఉన్న ఏం ఉపయోగం ప్రియులారా అలాగని ఇప్పుడు నది నీరు ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు పండడానికి ప్రజలకు దీవెనకరంగా మారాయి అవును ఉను పిల్లరా ఈ మాటలు వినుచున్న తల్లి ఈ మాటలు వినుచున్న అన్న అయ్యా మరి నీవు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ జీవ నది అనేది నీలోనికి వచ్చినట్లయితే నిన్ను ఓ ఫలపరితమైన వ్యక్తినిగా చేస్తుంది ఎస్ నన్ను ఓ ఫలపరితమైన వ్యక్తినిగా చేస్తుంది ఎస్ మనల్ని ఒక ఫలపరితమైన వ్యక్తులుగా చేస్తారు ప్రిలారా ఇలాగా భీషోను గీహోను హిద్దికేలు ఇఫ్రటీసు నాలుగు పేర్లతో అది పిలువబడిన నది మాత్రం ఒక్కటే అవునండి పరిశుద్ధాత్మ దేవుడు ఓ ఆదరణ కర్త గాను పరిశుద్ధాత్మ దేవుడు ఓ మనకొక సహాయకుని గాను పరిశుద్ధాత్మ దేవుడు బోధించు ఆత్మ గాను ఏన్ని పేర్లతో పిలువబడిన ఒక్కటి మాత్రం సత్యం అది పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనలను ఆయన ఫలభరితమైన వ్యక్తులుగా చేస్తాడు మనలు ను ఆయన ఫల ప్రభువునకు ఫలాలు ఇచ్చేటువంటి వారిగా చేస్తాడు మీకు గుర్తున్నదా మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు సీనాయి పర్వతమందు దర్శనాన్ని చూచాడు దర్శనాన్ని చూచిన తర్వాత ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు మోషే దేవుని ఆత్మ చేత తాకబడి జీవజల నది చేత అంటుకట్టబడి ప్రియులరా అతడు పరిశుద్ధపరచబడ్డాడు పడ్డాడు కనుకనే కదా ఆ ఒక్కనిలో ఆరంభించబడిన ఆ జీవ జల నది ఐగుప్తు దేశంలోనున్న ఇస్రాయేలీలందరిలో పొంగి పొర్లి ప్రవహించడం జరిగింది దేవునికి స్తోత్రం ఈ మాటలు వినిచిన ఆత్మలారా మరి నీవు పరిశుద్ధ ఆత్మను పొందావా పరిశుద్ధ ఆత్మ పొందకుండగా నీవు ప్రభుని ఎలా సంతోష పెట్టగలలో పరిశుద్ధ ఆత్మ ఎలాంటి వాడు అంటే ఆయన నీకు నాకు ఒక సహాయకుడు మనకు ఒక సహాయకుడు మనము ఎలాగున ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కాని మూలుగుల చేత ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం భూమికి నీరు ఎంత అవసరమో అవును ఆత్మీలరా నాకు నీకు పరిశుద్ధాత్మ అంత అవసరం ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు గైడ్ చేస్తాడు అదే పరిశుద్ధ దేవుడు తప్పిదం చేస్తే మనల్ని హెచ్చరిక చేస్తాడు ప్రేరేపిస్తాడు అదే పరిశుద్ధాత్మదేవుడు తండ్రి అయిన దేవదేవుని సుముఖులో నిలవబడడానికి యోగ్యులుగా మన రెప్పపాటున నమ్మలచి క్షయతను విడిచి అక్షయతను ధరించడానికి ఆ పరిశుద్ధాత్ముడే మనకు తోడై నడిపించబోతున్నారు కనుక ఇదిగో ఎంతకాలంగా మనం మందిరానికి వెళుతున్నాం అనేది ముఖ్యం కాదు ఎంతగా పరిశుద్ధాత్మను పొందుకున్నామనేది ముఖ్యం కనుక పరిశుద్ధాత్మతో నింపబడదాం పిశువును ఎలాగున ఏదేను వన్ సంచరిస్తుండగా మరి అక్కడ బంగారం ఎలా కనుగొనబడిందో అలాగిన దేవుడు మనలో సంచరించి మనలో సంపూర్ణమైన విశ్వాసమును కనుగొనునూ గాక తండ్రి దేవ వాక్యం అందరు హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత్ నింపి నడిపించండి ఏసునాములో ఆమె